పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఎమ్మెల్యే పెండెం దర్బాబు ఆధ్వర్యంలో జగనన్నమ్మ భవిష్యత్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందే విధంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని, ఇలా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేస్తుంది లేదని అన్నారు. 14 రోజుల పాటు రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నయ్య మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల కాలంలో పాలనలో ఏ రకంగా అయితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకి చేరువుగా పాలన ఏ రకంగా చేశారనే దాని మీద ఈ రోజున ప్రతి ఇంటికి 14 రోజుల పాటు 7 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని వారికి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీ బలోపేతం చేసే విధంగా వారి యొక్క ఈ 4 సంవత్సరాల పాలనని ముందుకు తీసుకెళ్లే విధంగా ఏ రకంగా చేశారని దాని మీద సుమారు 5 కోట్ల మంది ప్రజలను కలుసుకుని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తెలిసే విధంగా, అలాగే 4 సంవత్సరాల ప్రభుత్వం చేపట్టిన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో నేరుగా రాష్ట్రంలో ఉన్న 1,60,00,000 కుటుంబాలకి ఈ రోజున కన్వీనర్లు అందరూ కలిసి వారి యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారి స్టిక్కర్ ని, వారి యొక్క ఒక పీపుల్స్ సర్వే ద్వారా ఒక 5 అంశాలను తీసుకుని అది ప్రతి ఒక్కరికి కూడా వినిపించి ఈ గృహ సారథులు, కన్వీనర్స్, వాలంటీర్స్ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని వాటికెళ్ళి అన్ని విశ్వీకరించి చెప్పి తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పాలన గురించి చెప్పే కార్యక్రమం దీని తర్వాత